ఈరోజు కూడా చెప్తున్నా, నేను బతికున్నంత దాకా దాసనారాయణరావు గారి పేరు కానీ దాసనారాయణ గారి ఇమేజ్ కానీ నేను ఎప్పుడూ ఆయనకి బ్యాడ్ వచ్చే పని, తప్పులు వచ్చే పని ఏ రోజు చేయలేదు. ఆయన శిష్యులు ఎంతోమందో ఆయన పంగనామాలు పెట్టారు, ఆయన శిష్యులు అని చెప్పుకునే ప్రతి ఒక్కరు ఆయన మోసం చేశారు. కానీ ఆయన కోసం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం, ఆయన ఇలాగ మాట అంటే ఏగవాలనుకుండా మాట్లాడిన వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారు అంటే, ఆయన మాట పల్లెత్తు మాట అన్నవకుండా, ఆయన అగౌరవపరచకుండా నిలబెట్టే వ్యక్తుల్లో ఎవరైనా ఉన్నారంటే దట్టి కుమార్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ప్రియమైన శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది నట్టు కుమార్. బయట రూమర్స్ కామన్ వస్తాయండి. ఒకటి, నేను ఈ మధ్యన నాకు కూడా లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చింది, హెల్త్ బాగోలేదు. హెల్త్ బాగోకపోవడం వల్ల ఆయనకి హెల్త్ బాగోకపోవడం వల్ల దానివల్ల గ్యాప్ రావడం అనేది వాస్తవం. గ్యాప్ ఎందుకు వచ్చిందంటే ఎప్పుడు కూడా ఉదయాన్నే రోజుకి మాట్లాడుకునేవాళ్ళవి, ఈరోజు రోజుకి మాట్లాడుకోవట్లేదు. హెల్త్ బాగోలేదు, ఆయనకు బాగోలేదు, నాకు బాగోలేదు. నేను ఇంచుమించు లాస్ట్ ఇయర్ ఒక 2 మంత్స్ హాస్పిటల్లో ఉన్నాను, అలాగే నాకు కూడా బాగోలేదు. కాబట్టి దాని ఆ గ్యాప్ వచ్చింది తప్ప ఇద్దరికి, మేమిద్దరం కూడా అతి సన్నిహితంగా అతి శిష్యుల్లో 100% నేను మంచి శిష్యుల్లో, నన్ను ప్రజలు కానీ ఎవరు కూడా ఏదైతే చూపించే పని, తప్పుడు పని నేను ఇప్పుడు చేయలేదండి. ఆయనకు మాట వచ్చే పని ఇప్పుడు చేయను, 1. 2, ఈ మధ్యకాలంలో కొంతమంది దుష్టశక్తులు అక్కడ చేరి నా మీద ఈ కాంట్రవర్సీలో అవన్నీ చేయాలని ప్రయత్నం చేశాయి. ఏ రోజు కూడా అది నమ్మితే ఆయన విషయం, అలాగే బాగులేదు పెద్ద ఆయనకి, ఆయన బాగుండాలని అయ్యే సుబ్రహ్మణ్యం ప్రార్థించాను, ఆయన బాగుండాలని సదాదేవుని ప్రార్థిస్తున్నాం. 1. 2, చాలామంది చెప్తూ ఉంటారండి, కానీ ఈ రోజు ఆయన నమ్మడం అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు, వాళ్ళ పిల్లలకు తెలుసు, అందరికీ తెలుసు నట్టు కుమార్కి దాసనాథ అనుబంధం ఏంటో. కనుక దానికోసం మనం ఎంతోమంది కుక్కలు మురుగుతూ ఉంటాయి, కనుక దానికోసం మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మీ వెరీ గుడ్ రిలేషన్షిప్, ఆయన బాగుండాలి, ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఆరోగ్యాలతో ఉండాలి. 10 మందికి సినిమా ఫీల్డ్లో సేవ చేశాడు, నాలాంటి వాళ్ళు ఎన్నో లక్షలు ఎన్నో వేల మందికి ఈరోజు ఉపాధి కల్పించాడు. కాబట్టి అలాంటి వ్యక్తి ఉండాలండి.